हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस अनेदि आंध्र, तेलंगाण, तमिलनाडु, कर्नाटक ई प्रांतालालो मोट्टमोदटिसारिगा मन यूट्यूब चैनल द्वाराने ई प्रोडक्ट अनेदि रिलीज चेयडं जरुगुतोंदि। अलागे ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి డీలర్షిప్ కావాలి అంటే కేవలం బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మాత్రమే మీరు డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు। సో ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర న్యూగా లాంచ్ అయినటువంటి ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం। బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డిషెస్ ని వాష్ చేయాలి అంటే చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట। ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో డిష్ వాష్ చేయడానికి పని మనుషులు కూడా దొరకడం లేదు, ఇది చాలా సమస్యగా ఉంది। సపోజ్ మీరు ఒక ఎంప్లాయీ అనుకోండి, డిషెస్ ని వాష్ చేయాలి అంటే చాలా హడావిడిగా వాష్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది। సో అటువంటి వాళ్ళ కోసం చాలా తక్కువ పెట్టుబడితో డిష్ వాషింగ్ మిషన్ ఉంటే ఎలా, సో ఆ బిజినెస్ కాన్సెప్టే ఇదన్నమాట। సో ఈ ప్రోడక్ట్ని రీసెంట్గానే లాంచ్ అనేది చేయడం జరుగుతుంది। ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట। జస్ట్ శాంపుల్గా మిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది। ఈ మిషన్ని చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే గనక, అలాగే డీలర్షిప్ కావాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది। సో ఈ మినీ డిష్ వాషర్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి చూడండి। జస్ట్ ఒక బాక్స్ టైప్లో వస్తుంది అనమాట, ఆ బాక్స్లో మనం హీట్ వాటర్ని అనేది వేయాలి, వేసిన తర్వాత డిష్ వాష్ లిక్విడ్ అనేది వేయాలి। ఇలా వేసిన తర్వాత దీని నుంచి ఒక పైప్ అనేది రావడం జరుగుతుంది, దాన్ని వచ్చేసి మన వాటర్ సోర్స్ ఉన్నటువంటి ట్యాప్ కి అనేది అటాచ్ చేయాలి। మరొక సైడ్ ఏంటంటే గన్ టైప్ లో ఒక మిషన్ అనేది ఉంటుంది అనమాట, మన దగ్గర ఉన్నటువంటి స్టీల్ స్క్రబ్బర్ కావచ్చు లేదా నార్మల్ స్క్రబ్బర్ కావచ్చు, ఈ మిషన్ కి మనం అటాచ్మెంట్ అనేది చేయాలి। ఇలా అటాచ్మెంట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి దట్టిగా ఉన్నటువంటి ఏదైనా డిష్ ని తీసుకొని దాని మీద ఈ మిషన్ ని పెట్టి జస్ట్ ఆన్ చేయాలి। 2 బటన్స్ అనేది ఉంటాయన్నమాట, జస్ట్ ఒక బటన్ ని ఆన్ చేస్తే వేడి నీళ్ళల్లో మనం లిక్విడ్ కలిపినటువంటి వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట। అలా వాటర్ వచ్చిన తర్వాత మిషన్ ని రన్ చేస్తే అది చాలా స్పీడ్ గా తిరుగుతూ డిష్ ని మొత్తం కూడా క్లీన్ అనేది చేస్తుంది అనమాట। అలా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బటన్ ని ప్రెస్ చేసి దాంట్లో నుంచి నార్మల్ వాటర్ రావడం జరుగుతుంది। ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఎటువంటి డిషెస్ అయినా కానీ అతి త్వరగా హ్యాండ్స్కి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హానికరం లేకుండా, అలాగే డైరెక్ట్గా జెల్స్ అనేది మన హ్యాండ్స్కి అంటుకోకుండా, స్కిన్ ప్రాబ్లం కాకుండా ఈ మిషన్ అనేది చాలా ఈజీగా వర్కౌట్ అవుతుందన్నమాట। కేవలం ఒక 30 మినిట్స్లో మన ఇంట్లో అంటే ఒక 5 to 10 మెంబర్స్ కనుక ఉంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి పాత్రలన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట। ఇలా చాలా చిన్నదైనటువంటి డిష్ వాషింగ్ మిషన్ ని మనము ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నాము। ఇది మినీ డిష్ వాషింగ్ మిషన్ అనమాట, ఇది మన దగ్గర మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది। ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి కంప్లీట్గా మనమే డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలి। సో ఇటువంటి మినీ డిష్ వాషర్ని మీరు పర్చేస్ చేసుకొని మొట్టమొదటగా మీ లోకల్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। ఇది పర్చేస్ చేసుకున్న తర్వాత మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ మిషన్ని జస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఇండివిజువల్ మీటింగ్ జరిగేటప్పుడు లేదా ఎక్కడైనా కానీ మీటింగ్ జరిగేటప్పుడు ఈ మిషన్ని జస్ట్ డెమో చూపిస్తే చాలు, వెంటనే పర్చేజ్ అనేది చేసుకుంటారు। ఎందుకంటే ఇది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, చాలా తక్కువ ప్రైజ్లోనే మీకు మిషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। సో మీరు డీలర్షిప్ తీసుకొని ఈ మిషన్తో మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। మినిమం మీరు ఒక 10 నుంచి 20 పీసెస్ అనేది తీసుకుంటే చాలు మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఇది ఒక మండలానికి మాత్రమే, డిస్ట్రిక్ట్ వైడ్ మీకు కంప్లీట్గా ఈ మిషన్ డీలర్షిప్ కావాలంటే మినిమం ఒక 50 మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది। అది కూడా ఆఫ్టర్ 1 మంత్ తర్వాతనే ఈ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి। కేవలం ప్రస్తుతం మన కోసంగా మిషన్ని లాంచ్ చేయడానికి
ఒక డెమో అనేది పంపించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మినీ డిష్ వాషర్ మిషన్ ని పర్చేస్ చేసుకొని మంత్లీ బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి బ్రోచర్స్ కావాలి అంటే మేమే డిజైనింగ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. బిజినెస్ కి సంబంధించి కంప్లీట్ సపోర్టింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఈ మినీ డిష్ వాషర్ ని పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని కాల్ చేసి ప్రీ బుకింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తప్పకుండా చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గురుదీప్ సింగ్ అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ అ సెమీ ఆటోమేటిక్ హ్యాండీ డిష్ వాషర్. సో దిస్ డిష్ వాషర్ లైక్ ఐ సెడ్ ఇస్ హ్యాండీ, సో ఇట్స్ మాన్యువల్లీ ఆపరేటెడ్ and it's semi-automatic and I'm gonna demonstrate how it actually assists the user in cleaning the utensils hygienically. So this device has two parts, two sides, and this side helps the user in cleaning the utensils, and this side there's a body console as you can see here, and it has all the electrical components installed inside it, and it also has a storage tank that can store hot liquid soap mixture for cleaning the utensils. So now I'm gonna show you how to start operating it and how this device actually works. So as we just discussed that this is the body console, the second part, okay, the second side, and it has a storage tank of 1 liter. Okay, so you can pour 1 liter of hot water inside it, and the way you start operating is the so what you do is you put just 10 to 15 ml of liquid soap, the liquid soap that you've always been using. There's nothing special that you have to specially buy from us or anything. So you can just pour 10 to 15 ml milliliters of liquid soap into this. Okay, we have already mixed it in our hot water, so that's why I just entered put a very small quantity. So this is 10 to 15 ml of liquid soap mixed, and as you can see it's steaming hot, and I'm just pouring mixture into the device. Okay, and it has been, so because I'm gonna show a small number of utensils, so that's why I have used probably 300 ml of hot water. So now let's start cleaning the utensils, and as you can see I have two scrubbers in hand here. Okay, so this one is soft steel scrubber. It is like very soft. It is it's not like it's gonna harm your utensils or something, it's gonna scratch your utensils. No, it's very soft. Okay, but it actually helps you in cleaning the utensils efficiently and hygienically. So however, you can use this scrubber as well. This is Scotch-Brite scrubber, that standard scrubber that can be purchased anywhere. Even this is available anywhere these days in the market. Okay, so you can buy it from any grocery store, and it is readily available. To use it, all you do is you just hold this handheld device in your hand, and you just place this scrubber like this, and you just give a little push like this, and it is stuck. Okay, so there's nothing special that you have to do, unscrew or screw in. There's nothing you have to do. Okay, so it's stuck now. Okay, and it is very easily detachable as well, so it is removed. And if you want to use this one, you can just very easily place this and do a little push once again, and it's done. It's stuck. So it's up to you how you want to use it, whichever you want to use it, and it is absolutely very user friendly in that. Okay friends, now we are ready to start cleaning the utensils, and there's one more thing that I would like to mention here, that this device is DC operated, 12 volts, so it consumes electricity equivalent to an electric bulb. It can very easily be operated on an inverter if you have a battery. There's no electricity at the moment when you're looking to clean the utensils, and if you have power backup like inverters that we use. As you can see, this is a dirty utensil. Okay, and now we're gonna press the button and put the liquid soap into this. So we got a little bit of liquid soap in there, and it's not needed, not more than this needed. So we're gonna start cleaning now. So cleaning is done, as you can see.
So all it takes is few rounds of cleaning, okay, and then you rinse everything that you had put in there and the dirt that the device removed, and you can very easily rinse it. So I'm picking the next utensil here. As you can see, it's very dirty. The vegetable is kind of like stuck on all the sides. So like we discussed, throw a little bit of liquid soap and start cleaning. So now let's rinse it. If you want to rinse it on the sink as well, you can do that very easily. There's no issue. Okay. So as you can see, it is very much clean. So this is your next utensil. As you can see, it has some, you know, left particles. Okay. And it is recommended that you do a rinsing first and then you start cleaning. So you go to the sink and you start rinsing first. So the rinsing has been done. Okay. So now you pour liquid soap mixture. So you pour liquid soap mixture. It's there. So it's done, you just rinse it. As you can see here, it's dirty. Pour liquid soap. Liquid, rinsing. It's done. Let's rinse it if you want to. Pour the liquid soap. Done. Just rinse it. It's done. If you have a bowl, liquid soap, start cleaning. Rinsing. And you're done. If you have like spoon, you can do that as well. It's done. Start rinsing. It's done. All we have is some dahi is, you know, stuck to the walls. So let's try cleaning that. So it's done. Rinse it. So this is done. So I would like to mention that, you know, the device can clean 50 to 70 utensils by using 15 ml of liquid soap mixed with 1 liter of hot water and at the max 10 to 15 liters of fresh water. And if you do this routinely, like you've been doing under the kitchen tap, washing the utensils straight away under the kitchen tap, you have been consuming up to 40 to 60 liters of fresh water. So one. Sorry.
అండ్ ఈ ఉద్యోగ ఆధార్ సర్టిఫికేట్ అనేది మేము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది కంప్లీట్గా యూట్యూబ్ చరిత్రలోనే ఇంత డీటెయిల్డ్గా ఎవ్వరూ చెప్పలేదు సో ఈ బిజినెస్లో ముఖ్యంగా మీరు ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి కావాల్సిన లైసెన్సెస్ ఏంటి రా మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట ఈ వీడియోలో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అనే విషయానికి వస్తే మొట్టమొదటగా పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్కి కావలసిన రా మెటీరియల్ ఏంటి మిషనరీస్ ఏంటి లైసెన్స్ ఎలాంటిది తీసుకోవాలి కూల్ డ్రింక్ని ఎలా తయారు చేయాలి తయారు చేసిన తర్వాత కూల్ డ్రింక్ను ఎందులో ఫిల్ చేసుకోవాలి ఎంత కాస్ట్కి అమ్మాలి పౌచెస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అలాగే పౌచెస్ కాస్ట్ ఎంత మనం పౌచెస్ ఏ కాస్ట్కి కస్టమర్కి సేల్ చేయాలి మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది పౌచెస్ ఎంఆర్పి ఎంత అలాగే ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటగా మనకి కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అనే విషయానికి వస్తే మొదటగా మనకి కావాల్సింది మినరల్ వాటర్ కావాలి రెండవది వచ్చేసి ఫ్లేవర్స్ కావాల్సి వస్తాయి అంటే మ్యాంగో అయితే మ్యాంగో పైనాపిల్ లిచ్చి గోవా ఆరెంజ్ ఇటువంటి ఫ్లేవర్స్ అనేది కావాల్సి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి షుగర్ కావాల్సి వస్తుంది ఇక కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తరువాత కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి పౌచెస్ అనేటివి కావాల్సి వస్తాయి ఇవి పౌచెస్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు లేదా బాటిల్స్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు ఇవి కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన రా మెటీరియల్ నెక్స్ట్ కూల్ డ్రింక్ రెడీ అయిపోయిన తర్వాత ఈ కూల్ డ్రింక్ని మనం పౌచెస్లో ఫిల్ చేయాలి అంటే ఎలాగా అలాగే బాటిల్స్లో ఫిల్ చేయాలి అంటే ఎలాగా అనే విషయాన్ని తెలుసుకుందాము మొట్టమొదటగా మనం కూల్ డ్రింక్ని పౌచెస్లో ఫిల్ చేయాలి అంటే పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది కూల్ డ్రింక్ రెడీ అయిన తర్వాత పౌచెస్లో ఫిల్ చేయడానికి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అనేది కావాల్సి వస్తుందన్నమాట ఈ పౌచ్ కూల్ డ్రింక్ మిషన్స్ అనేది మాన్యువల్లోను సెమీ ఆటోమేటిక్లోను ఆటోమేటిక్లోను అవైలబిలిటీలో ఉంటాయి మాన్యువల్ మిషన్లో మనకి ఫైబర్ ట్యాంకు స్టీల్ ట్యాంకు అనేటివి ఉంటాయన్నమాట ఈ రెండిటికి కూడా టూ నాజిల్స్ ఉంటాయి రెండు పక్కల ఇద్దరు లేబర్స్తో మనం ఫిల్ అనేది చేయించుకోవచ్చు సో ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్స్ అన్నమాట ఇందులో 8 అవర్స్ వర్క్ చేస్తే మనం టూ సైడ్స్ కలిపి సుమారుగా 3100 ml పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఇది మాన్యువల్ మిషన్ కెపాసిటీ అన్నమాట నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్లో సింగిల్ నాజిల్ డబల్ నాజిల్ అలాగే 4 నాజిల్స్ మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట వీటిల్లో కూడా సేమ్ అంటే టూ సైడ్స్ కనుక ఫిల్ చేయగలిగితే సుమారుగా 3000 పౌచెస్ వరకు ఫిల్ అనేది చేసుకోవచ్చు అలాగే సింగిల్ నాజిల్లో అయితే మనం 1000 నుంచి 1500 ml పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఇక ఆటోమేటిక్ మిషనరీస్ విషయానికి వస్తే ఇది ఎక్కువ కాస్ట్గా ఉంటాయి అలాగే మెయింటెనింగ్ ఛార్జెస్ టెక్నికల్గా ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ మిషన్స్ అనేది మనం సేల్ చేయటం లేదు సో మాన్యువల్ మిషన్స్ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ మాత్రమే సజెస్టెడ్ అనమాట ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మాన్యువల్ మిషన్స్ వచ్చేసి మీకు 15,000 నుంచి 20,000 వరకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ 30,000 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి అప్ టు 1 lakh వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇక ప్రతి మిషన్కి కూడా జిఎస్టీ 18% అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్గా ఉంటుందన్నమాట ఇలాగా మాన్యువల్ కావచ్చు సెమీ ఆటోమేటిక్ కావచ్చు ఈ రెండిట్లో కూడా మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికే యూజ్ చేస్తాము అది పౌచెస్లోనే ఇక మీరు బాటిల్స్లో ఫిల్ చేయాలి అని అనుకుంటే సేమ్ మిషన్స్లో బాటిల్స్లో కూడా ఫిల్ చేయవచ్చు కానీ ఈ బాటిల్కి వచ్చేటటువంటి
క్యాప్ ని సీలింగ్ చేయడానికి క్యాపింగ్ మోటార్ అనేది అడిషనల్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఏ మిషన్ తైనా మీరు క్యాపింగ్ మోటార్ అడిషనల్ గా తీసుకోవాలి అంటే 30,000 రూపీస్ వరకు అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు పౌచెస్ లో అయినా కూల్ డ్రింక్ ని ఫిల్ చేసుకోవచ్చు. బాటిల్ క్యాపింగ్ మిషన్ తో మీరు బాటిల్ కూడా ఫిల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక పౌచెస్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే 50 ml పౌచెస్ ఉంటాయి, 100 ml పౌచెస్ ఉంటాయి, అలాగే 125 ml, 150 ml పౌచెస్ అవైలబిలిటీలో ఉంటాయి. 200 ml లో వితౌట్ క్యాప్ విత్ క్యాప్ తో పౌచెస్ అనేది వస్తాయన్నమాట. ఇక పౌచెస్ ప్రైజెస్ విషయానికి వస్తే 50 ml వచ్చేసి మీకు 70 pais అనేది పడుతుంది అనమాట ఒక్క పౌచ్. అలాగే 100 ml వచ్చి ఒక్క పౌచ్ 120 pais అనేది పడుతుంది. 125 ml వచ్చి 150 pais అనేది పడుతుంది. ఇక 150 ml వచ్చేసి 2 rupees వరకు పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే ఉండేటటువంటి ప్రైస్ అనమాట. ఇక 200 ml లో విత్ క్యాప్ అంటే స్పౌట్ పౌచ్ అని అంటారు, ఇది 450 pais అనేది పడుతుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీని పర్చేస్ చేస్తే 4 rupees కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రతిదానికి GST ఇంక్లూడ్ చేసి ప్రైస్ చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట. ఇక మీరు మిషన్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఎప్పుడు రా మెటీరియల్ కావాలన్నా జస్ట్ వాట్సాప్ లో మీకు కావాల్సిన రా మెటీరియల్ ని మెన్షన్ చేస్తే చాలు. ట్రాన్స్పోర్ట్ ద్వారా అంటే నవత కావచ్చు, VRL కావచ్చు, వి ట్రాన్స్ కావచ్చు, అలాగే TCI కానీ, TCI ఎక్స్ప్రెస్ కానీ వీటిల్లో ట్రాన్స్పోర్ట్ లో పంపించడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు పౌచెస్ కానీ మిషనరీస్ కానీ ట్రాన్స్పోర్ట్ లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక కూల్ డ్రింక్ లో ఫ్లేవర్స్ ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే మ్యాంగో, ఓరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఇటువంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే సోడాలో ఇంక్లూడ్ చేసేటటువంటి కోలా, జీరా మసాలా ఇలాంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. యాపిల్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. కాకపోతే కొన్నిటికి పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉండడం జరగదు కాబట్టి అవి సెండ్ చేయడం కుదరదు. సో మీకు సాఫ్ట్ డ్రింక్లో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా అనేటివి ఇయర్ మొత్తం కూడా పౌచెస్ ని సప్లై అనేది చేయగలము. ఇక ఫ్లేవర్స్ కాస్ట్ విషయానికి వస్తే 500 ml బాటిల్తో పాటు ఒక పౌడర్ అనేది ఇంక్లూడ్ చేసి సెండ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైస్ వచ్చేసి మీకు హాఫ్ లీటర్ అంటే 500 ml వచ్చేసి మీకు 180 rupees అనేది పడుతుంది అనమాట. సో ఈ విధంగా పౌచెస్, ఫ్లేవర్ ప్రైజెస్ అనేది ఉంటాయి. ఇక మిగిలినవన్నీ కూడా అంటే షుగర్ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, అన్ని మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇక మనం MRP పౌచెస్ మీద ఎంత మెన్షన్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే 50 ml వచ్చి 2 rupees కి, 100 ml వచ్చి 5 rupees కి, 200 ml లో క్యాప్ది వచ్చేసి 10 rupees ప్రైస్ అనేది వేసుకొని మన లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ ఏంటి. ఈ బిజినెస్కి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అనమాట. ఈ ఫుడ్ లైసెన్స్లో FSSAI లైసెన్స్ అని అంటారు. ఈ లైసెన్స్ మీరు అడిషనల్గా తీసుకోవాలి అంటే 2,000 rupees అనేది అవుతుంది అనమాట. ఈ లైసెన్స్ని మేము మా ఏజెంట్ ద్వారా అప్లై చేయించడం జరుగుతుంది. మీకు 30 డేస్ లోపల ఈ లైసెన్స్ అనేది మీ మెయిల్ ఐడికే అప్రూవల్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా లైసెన్స్ అనేది అప్లై చేయిస్తాము. ఇక మనకు ముఖ్యంగా ఈ బిజినెస్ లో కావాల్సింది కూల్ డ్రింక్ కాబట్టి ఈ కూల్ డ్రింక్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. నేను చెప్పే కూల్ డ్రింక్ అనేది అన్ని కూడా సాఫ్ట్ డ్రింక్స్ అనమాట. అంటే మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా మ్యాంగో ఫ్లేవర్ ఎలా మిక్స్ చేయాలి, సిరప్ ని మనం ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా మనకి మినరల్ వాటర్ అనేది కావాలి. ఇది వచ్చేసి 40 liters తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అంటే చక్కెర 8 kgs అనేది తీసుకోవాలి. ఇక ఫ్లేవర్ వచ్చేసి 500 ml బాటిల్ అండ్ దీంతో ఇంక్లూడ్ చేసేటటువంటి పౌడర్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. ఇక తయారైనటువంటి కూల్ డ్రింక్ ని ఫిల్ చేయడానికి పౌచెస్ అనేది కావాలి. మనం కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా 40 liters మినరల్ వాటర్ని బాగా బాయిల్డ్ చేయాలి అనమాట. ఎంతవరకు అంటే బుడగలు వచ్చే వరకు బాయిల్డ్ అనేది చేయాలి.
ఇలా చేసిన తర్వాత ఇందులో 8 కేజీస్ షుగర్ అనేది మిక్స్ చేయాలి. అలాగే మనం ఇచ్చినటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ వేయాలి. ఆ తర్వాత పౌడర్ అనేది వేయాలి అన్నమాట. ఇలా వేసిన తర్వాత అన్నీ బాగా కంప్లీట్గా మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి అన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ సిరప్ని మొత్తం కూడా మనం జాగ్రత్తగా వడగట్టాలి. ఇలా వడగట్టిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆల్ 50 లీటర్స్ వరకు కూల్ డ్రింక్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. చల్లారిన తర్వాత మనం పౌచెస్లో కానీ అనుకున్నటువంటి బాటిల్స్లో కానీ ఫిల్ చేసి సేల్ చేయాల్సి వస్తుంది. ఇక బిఫోర్గా పౌచెస్ మీద మనం అనుకున్నటువంటి ఎంఆర్పి అనేది మెన్షన్ చేయాలి. అంటే 50 ml మీద 2 రూపీస్, 100 ml మీద 5 రూపీస్, అలాగే స్పౌట్ పౌచెస్ మీద 10 రూపీస్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ అయిన తర్వాత మనం తయారు చేసినటువంటి కూల్ డ్రింక్ అనేది చల్లారిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ కావచ్చు, ఇటువంటి మిషన్లో పౌచెస్లో కూల్ డ్రింక్ని అనేది ఫిల్ చేసుకున్న తర్వాత సీలింగ్ అనేది చేయాల్సి వస్తుంది. దీనికి సీలింగ్ మిషన్ అనేది మీ లోకల్లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఇది 900 నుంచి 3000 మధ్యలో ఉంటాయన్నమాట. ఇలాగా పౌచెస్లో కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర సిప్ అండ్ సిప్ అనేసి స్పెషల్ కవర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఈ కవర్లో మనం కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఫిల్ అయినటువంటి పౌచెస్ని ఇన్సర్ట్ చేసుకొని సీల్ చేసుకొని షాప్కి మనము సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కూల్ డ్రింక్ బిజినెస్ని చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్ ఎంత అనేది ఆలోచిస్తారు. మనకి టోటల్గా అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ చూద్దాము. మ్యాంగో ఫ్లేవర్ మీద మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనే విషయానికి వస్తే, మొదటగా మినరల్ వాటర్ 40 లీటర్స్ కావాలి కాబట్టి ఇది 20 రూపీస్ అనేది అవుతుంది. షుగర్ 8 కేజీస్ వచ్చేసి 320 రూపీస్ పడుతుంది. ఫ్లేవర్ వచ్చేసి 180 రూపీస్ పడుతుంది. ఇక 500 పౌచెస్ అంటే 100 ml పౌచెస్లో మనం ఈ కూల్ డ్రింక్ని ఫిల్ అనేది చేయవచ్చు. ఇది సుమారుగా 600 రూపీస్ వరకు అవుతుందన్నమాట. అంటే టోటల్గా మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చి 1120 రూపీస్ అనేది పడుతుంది. ఇక మనకి ఈ 500 పౌచెస్ అంటే 100 ml పౌచెస్ని మార్కెట్లో సేల్ చేస్తే 5 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది కాబట్టి 500 × 5 = 2500 రూపీస్ అనేది టోటల్గా మనకి వచ్చే అమౌంట్ అనమాట. ఇందులో మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 1120 రూపీస్ని తీసేయగా మనకి సుమారుగా 1380 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ కాస్ట్ తీసేస్తే మనకి 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఈ 100 ml పౌచెస్ని మనం 2 అవర్స్లో 500 అనేది ఫిల్ చేసేయవచ్చు. ఒక 1 అవర్ మార్కెటింగ్కి కేటాయించినా కానీ 3 అవర్స్లో మనకి సుమారుగా 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. పర్ డే మనం 8 అవర్స్ వర్క్ చేసినా కానీ 3000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ సుమారుగా మనకి 90,000 రూపీస్ వరకు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. మనం మాన్యువల్ మిషన్లో 2 పర్సన్స్ని పెట్టి ఫిల్ చేయిస్తే వాళ్ళకి పర్ పౌచ్ ఫిల్ చేసినందుకు ఇంత అని చెప్పి ప్రొవైడ్ చేసి, అలాగే షాప్స్లో వేసిన దానికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టుకున్నా కానీ మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ ఒక 40,000 తీసేసిన 50,000 వరకు మనకి ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ వెళ్తే ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో మంత్లీ 90,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు మార్కెటింగ్ పర్సన్స్ని, లేబర్స్ని పెట్టుకొని చేసుకుంటే ఎక్స్పెన్సెస్ ఒక 40,000 తీసేసినా మంత్లీ 50,000 వరకు మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఏదేమైనా కానీ ఏ బిజినెస్కైనా కానీ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి అన్ని కిరాణా షాప్స్లో మేము ఇచ్చేటటువంటి మార్కెటింగ్ గూడ్స్ అంటే ఒక డిస్ప్లే అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ డిస్ప్లేని షాప్లో పిల్లలకి కనపడేటట్టుగా మనం ఇన్సర్ట్ చేసి అందులో ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్ని మనం ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేస్తే కిడ్స్ దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి మన కూల్ డ్రింక్ ఎక్కువగా సేల్ అవ్వడం జరుగుతుంది. ఆ డిస్ప్లేస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. ఒక షాప్కి ఒక డిస్ప్లే లేదా 2 డిస్ప్లేస్ అనేది మనం డిస్ప్లేగా పెట్టవచ్చు. ఈ డిస్ప్లే కాస్ట్ వచ్చేసి 1 రూపీస్ అనేది పడుతుందన్నమాట. ఇలాగా రీటైల్ షాప్స్లో మీరు ఈ డిస్ప్లేస్ని అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే మీ లోకల్లో ఆల్రెడీ కూల్ డ్రింక్ని
హోల్సేల్ గా సప్లై చేసే వాళ్ళు ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన పౌచ్ కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి పౌచెస్ ని వాళ్ళకి చూపించి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా సేల్స్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ లోకల్లోనే టీ షాప్స్ కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్ కావచ్చు, స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ కావచ్చు, అన్నిట్లో కూడా మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్స్ ని ఇన్సర్ట్ చేసి ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం మీరు స్టాక్ ని పెట్టడము, స్టాక్ అయిపోయిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి మీ అమౌంట్ ని కలెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా ప్రాపర్గా మంచి క్వాలిటీతో మీరు కూల్ డ్రింక్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తే మీకు ఈజీగా సేల్స్ అనేది అయిపోతాయన్నమాట. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మీ లోకల్లో ఎవరైనా కానీ ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్ పౌచెస్ కావాలి అని అడిగితే వాళ్ళకి తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేయాలి. మీ లోకల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లో కూల్ డ్రింక్కి డీలర్స్ కావాలి అని చెప్పి ఒక యాడ్ ప్రొవైడ్ చేసుకుంటే మీకు డీలర్స్ అనేది దొరుకుతారు. అలాగే మీ లోకల్ టీవీ ఛానల్స్లో కూడా కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి యాడ్ గన్న ప్రొవైడ్ చేస్తే మీకు సేల్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకొని ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, మార్కెటింగ్ సపోర్టింగ్ కావచ్చు, అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మీరు ట్రైనింగ్కి అటెండ్ అవ్వచ్చు. నెల్లూరులోనే ఎవ్రీ మంత్ 2-3 బ్యాచెస్ అనేది పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ మీద ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చే డైరెక్ట్గా మిషనరీస్ అనేది చూసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు, రా మెటీరియల్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించినటువంటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.